సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజికల్ సోప్. ఒకరోజు చంద్రకాంతం హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంది. టీవీలో ఏవేవో యాడ్స్ వస్తూ ఉన్నాయి. అందులో ఒక సబ్బు యాడ్ కూడా ఉంది. అది చూసి చంద్రకాంతం, ఇది మరీను, ఒక సబ్బు పెట్టుకుంటే అంత అందంగా అవుతారా? జనాల్ని మోసం చేయడమే తప్ప ఇంకేం లేదు ఇందులో అని అనుకుంటూ ఉండగా సూర్యకాంతం వచ్చి, ఏందే ఏమో జనాలని మోసం చేసుడు అని ఏందో అంటున్నావు? మళ్ళీం ప్లాన్ చేస్తున్నావేంది? ఇక నాకెప్పుడు అదే పనాత్తమ్మా, ఇంకేం ఆలోచనలుండవా? ఊసరవెల్లికి రంగులు మార్చటం తప్ప ఇంకేం పనుంటదే చెప్పు. అంటే నేను ఊసరవెల్లినా? చచ్చ, నిన్ననట్లేదే, మామూలుగా చెప్తన్నా. సరేగాని వంటేం చేసినావు? ఇంకా ఏం చేయలేదత్తమ్మా, ఇంట్లో కూరగాయలు కూడా లేవు. లేవని అట్లా ఇంట్లో కూసున్నవేంది మరి, బయటికి పోయి తీసుకురావచ్చుగా. మీరొచ్చాక చెప్పి వెళ్దామని ఆగానత్తమ్మా. సరే వెళ్ళు అని చెప్పి చంద్రకాంతాన్ని అక్కడి నుంచి పంపించింది. చంద్రకాంతం చేతిలో ఒక సంచి పట్టుకుని రోడ్ మీద నడుస్తూ ఉంది. అలా నడుస్తూ ఉండగా రోడ్డు పక్కన ఉన్న ఒక ఇంట్లో నుంచి చిన్నగా ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు విని ఆగి, ఇది కవితిల్లు కదా, ఎవరో ఏడుస్తున్నట్లుంది ఈ ఇంట్లో అని అనుకుంటూ ఆ ఇంటి వైపు నడిచింది. తలుపు దగ్గరికి వచ్చి, కవితా కవితా ఉన్నావా, తలుపు తీయి అని అంది. కాని ఎవరూ తలుపు తీయలేదు. ఎవరూ తలుపు తీయట్లేదని తలుపు తోసింది. గొల్లెం పెట్టి లేదు. అరే గొల్లెం కూడా పెట్టిలేదు అని అనుకుంటూ లోపలికి వచ్చి ఎక్కడ నుంచి ఏడుపు వస్తుందో అక్కడికి వెళ్లి చూసింది. వంటింట్లో ఏదో పనిచేస్తూ కవిత ఏడుస్తూ ఉంది. అది చూసి చంద్రకాంతం, కవిత ఏమైంది, ఎందుకట్లా ఏడుస్తున్నావు? ఇంట్లో ఎవరు లేరేంటి, ఎక్కడికెళ్లారు? ఆయన ఆఫీస్కెళ్లాడు, పిల్లలిద్దరూ స్కూల్కెళ్లారు. అన్నయ్య ఏమైనా అన్నాడా, ఎందుకేడుస్తున్నావు? మీ అన్నయ్య ఏమనలేదు. మరి ఎందుకే ఆ ఏడుపు? ఏం చెప్పమంటావే, నా కూతురు కొంచెం నల్లగా ఉంటుంది కదా, అది నీకు తెలుసుగా. అవును, దానికి మనమేం చేస్తామే, దేవుడిచ్చిన రంగు కదా. కాని దాని స్కూల్లో పిల్లలంతా నల్లదానా నల్లదానా అని ఎగతాలు చేస్తున్నారంటనే. పాపం అది ఈరోజు పొద్దున్న నాతో చెప్పుకొని ఎంత ఏడ్చిందో తెలుసా, దాని దుఃఖం చూస్తే నా గుండె చెరువయ్యిందే, అది తలుచుకొని ఏడుస్తున్నానే. ఆ మాటలు విని చంద్రకాంతం కొంచెం మెల్లిగా, పిల్లలకేం తెలిసే, ఏదో సరదాకి నవ్వుతూ అన్నారేమోలే, అట్లా రోజూ ఏడిపిస్తారంటనే. ఈరోజు నేను స్కూల్కెళ్ళనమ్మా అని ప్రతిరోజు ఇంట్లో ఏడుస్తూ ఉంటుందే, పాపం బిడ్డ గుక్కపట్టి ఏడ్చిందే. అయ్యో సర్లేలే, మనము ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడచ్చులే. ఇంతకీ ఏదైనా తిన్నవా లేదా? నేను మార్కెట్ వరకు వెళ్ళి కూరగాయలు తీసుకుని మళ్ళీ సాయంత్రం వస్తాలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని ఇంటికి వచ్చింది. సూర్యకాంతం హాల్లో కూర్చొని ఉంది. చంద్రకాంతం ఇంట్లోకి వస్తూనే, పాపమత్తమ్మా, చిన్న పిల్ల మనసులో లేనిపోని ద్వేషాలని రెచ్చగొట్టేలా చేస్తున్నారు అని అనుకుంటూ వస్తూ ఉంటే సూర్యకాంతం, ఏమైందే, ఎవరి మీద ఆ చీదరింపులు? నా ఫ్రెండ్ కవిత లేదా అత్తమ్మా, పాపం దాని కూతురు కొంచెం చామన ఛాయ రంగులో ఉంటుంది అని మొదలుపెట్టి అంతా చెప్పింది. అంతా విన్న అత్త, అయ్యో దేవుడిచ్చిన దానికి మనమేం చేస్తామే. నేను అదే చెప్పానత్తమ్మా, కాని ఆ అమ్మాయికి అది అర్థం కాదు కదా, ఏడుస్తూ ఉంది. అది చూసి నా ఫ్రెండ్ కవిత కూడా ఏడుస్తూ ఉంది. దాని ఏడుపు చూసి నాకు కూడా ఏడుపు వచ్చిందత్తమ్మా. తనకి ఎలాంటి సాయం చేయలేకపోతున్నానే అని బాధగా ఉందత్తమ్మా అని బాధపడుతూ ఉంటే అది చూసిన సూర్యకాంతం, నిన్ను చూస్తా ఉంటే ముచ్చటేస్తాందే, నువ్వు రోజు రోజుకి మంచిదానిలా మారిపోతున్నావు. ఒకరికి సాయం చేద్దామనే ఆలోచన కూడా పెంచుకుంటున్నావు, అది చాలా మంచి గుణం. సరే నువ్వు బాధపడకు, నీ స్నేహితురాలికి సాయం చేసే అవకాశం నేను నీకిస్తాను. ఎట్లా అత్తమ్మా? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళి కాసేపటికి చేతిలో ఒక సబ్బు పట్టుకుని వచ్చింది. ఆ సబ్బు చూసిన చంద్రకాంతం, ఏంటి అత్తమ్మ సబ్బు పట్టుకుని వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంది. సూర్యకాంతం కొడలి దగ్గరికి వచ్చి,
ఇగో గీ సబ్బు తీసుకునెళ్ళి నీ ఫ్రెండ్కివ్వు. ఆ మాట విని చంద్రకాంతం ఆశ్చర్యంగా, సబ్బా? సబ్బెందుకత్తమ్మా? ఏం చేస్తుంది ఇది? పొద్దున్న టీవీలో యాడ్ చూసి ఇస్తున్నారా ఏంది? అదంతా ఉట్టిదే అత్తమ్మా. కాస్త ఆగుతావానే, అన్నీ నువ్వే మాట్లాడతావా? ఇది టీవీ యాడ్లో వచ్చిన సబ్బు కాదు, మ్యాజికల్ సబ్బు. మ్యాజికల్ అనగానే చంద్రకాంతం కళ్ళు వెలిగిపోతున్నాయి. ఏంటి మ్యాజికల్ సబ్బా? హా అవును, ఇది పెట్టుకొని ఒక్కసారి స్నానం చేస్తే చాలు, ఫేస్ క్రీమ్ అవసరం లేకుండా తెల్లగా అవుతారు. ఆ మాటలకి చంద్రకాంతం ఆశ్చర్యపోతూ ఉంది. అత్తమ్మా, ఇది తనకిస్తే ఇంకో సబ్బు ఉందా మీ దగ్గర? ఏం పర్లేదు, ఇది అసలైన మ్యాజికల్ సబ్బు కాదు, మ్యాజికల్ సబ్బు పక్కన పెట్టిన సబ్బు, అసలుది నా దగ్గరే ఉంది. అది ఉన్నన్ని రోజులు ఎన్ని సబ్బులు కావాలంటే అన్ని సబ్బులు తీసుకోవచ్చు. ఆ మాటకి చంద్రకాంతం, అయితే అది త్వరగా ఇవ్వండి అత్తమ్మా, ఇప్పుడే వెళ్ళి కవితకిచ్చొస్తాను. ఇగో పట్టు అని ఆ సబ్బు ఇచ్చింది. అది తీసుకొని చంద్రకాంతం కవిత ఇంటికి వెళ్ళి అత్త చెప్పిన మాటలన్నీ చెప్పి ఆ సబ్బు ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి పడుకొని ఆ సబ్బు గురించే ఆలోచిస్తూ ఉంది. మా అత్త మంచి మంచి లాభాలు, జీవితాలు మార్చే వస్తువులన్నీ ఇంట్లో పెట్టుకొని ఉంటది, పిచ్చిది. ఆ మ్యాజికల్ సబ్బు మార్కెట్లోకి వదిలితే మిగతా కంపెనీలన్నీ మూసుకోవాల్సిందే, కోట్ల కోట్ల డబ్బు వస్తుంది. ఆమె అట్లా ఉందని మనం ఊరుకుంటామా? ఆమె గదిలో ఉన్న అసలు సబ్బు ఎత్తుకొచ్చి నార్మల్ సబ్బులతో కలిపి ఉంచి వాటిని అమ్మేస్తా, నాకు చాలా డబ్బు వస్తుంది అని అనుకుంటూ లేచి మెల్లిగా నడుచుకుంటూ అత్త గదిలోనికి వచ్చింది. సూర్యకాంతం మంచి నిద్రలో ఉంది. చంద్రకాంతం అక్కడ అంతా చూసి సబ్బు దొరకగానే మెల్లిగా తన గదిలోకి వచ్చింది. తన గదిలోకి వచ్చి, ఎస్ సబ్బు దొరికింది, ఇక దీనితో వందల కొద్ది సబ్బులు చేసేసి అమ్మేస్తా అని అనుకుని కాసేపు ఆగి, దానికంటే ముందు దీంతో ఒక్కసారి నేను మొహం కడుక్కుంటాను, అప్పుడు నా మొహం సినిమా హీరోయిన్లా తెల్లగా అవుతుంది అని అనుకుంటూ వెళ్ళి ఆ సబ్బు పెట్టి మొహం కడుక్కొని వచ్చింది. పడుకొని తెల్లారి లేచి అద్దంలో తనని తాను చూసుకొని భయపడిపోయింది. చంద్రకాంత మొహం నల్లగా మారిపోయింది. అత్తమ్మా అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకి అత్త వచ్చి చంద్రకాంతాన్ని చూసి చూడగానే జరిగిందంతా గ్రహించి, ఇంకా నా కొడలు మారింది, అందరికి సాయం చేస్తాంది అని అనుకున్నా, నువ్వు మారవానే ఇక. చిచి అత్త, ముందు మారిన నా రంగు గురించి ఆలోచించండి అత్తమ్మా, నన్ను మళ్ళీ మామూలు మనిషి చేయండి, మీకు ఆళ్ళు పట్టుకుంటా అని ప్రాధేయపడింది. అప్పుడు సూర్యకాంతం, నీ బుద్ధికి తగిన శాస్తే. చంద్రకాంతం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. ఈ టైంలో ఎవరబ్బా అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అని అంది. ఫోన్ చేసింది చంద్రకాంతం చిన్ననాటి స్నేహితురాలు లావణ్య. హలో చంద్ర, నేనే లావణ్యని. ఒసే నువ్వంటే, ఇన్నాళ్ళకి ఫోన్ చేసినవే, ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు? చాలా బాగున్నానే, ఈ నెల 20వ తేదీ నా పెళ్లి, నువ్వు ఖచ్చితంగా రావాలి. చిన్నప్పుడు చీముడు బుక్కేసుకొని ఉండేదానివి, నిన్ను పెళ్లి చేసుకునే గా మహాన్ భావుడెవడే. చిన్నప్పుడు అందరికీ చీముడు ముక్కు చింపుడు జుట్టే ఉండేదే, ఇప్పుడేదో బిల్డప్ ఇస్తానం గానీ నీకైతే లేదా ఏంది? ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని? సరే వదిలే గాని, పెళ్లికైతే ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వస్తానే. ఇదిగో ఉత్తగనే రావడం కాదు, చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా మెహందీ పెట్టేదానివి, ఇప్పుడు కూడా నీ చేతులతో నా చేతులకి అట్లనే మెహందీ పెట్టాలి. సరే సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి, చంద్రకాంతం సరే ఈ ముచ్చట అత్తమ్మకి చెప్పి పర్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటూ సూర్యకాంతం దగ్గరికి వచ్చి, అత్తమ్మా అత్తమ్మా, 20వ తేదీ నా ఫ్రెండ్ పెళ్ళుంది, వెళ్తాను. 20వ తేదీనా? అంటే ఇంకా 3 రోజులే ఉంది కదనే. హా అత్తమ్మా, అది నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, వెళ్తాను అత్తమ్మా. సరే వెళ్దూలే.
చంద్రకాంతం సరే అని అక్కడి నుంచి తన గదిలోకి వచ్చి, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అవును, అది మెహందీ అన్నది కదా, ముందు గోరింటాకు ఎక్కడ దొరుకుతుందో చూడాలి అని అనుకుంటూ గోరింటాకు కోసం ఊరంతా తిరిగింది. ఎక్కడా దొరకలేదు. నిరాశతో ఇంటికొచ్చి అత్త ముందు నిలబడింది. చంద్రకాంతాన్ని చూసిన సూర్యకాంతం, ఏందే పెళ్లికెళ్తానని చెప్పినప్పుడు హుషారుగున్నావు, గిప్పుడేమో పాల్లాగిన పిల్లి లెక్కున్నావు, ఏమైంది? అదత్తమ్మా, గోరింటాకు కోసం ఊరంతా తిరిగినా ఎక్కడా ఒక్క చెట్టు కూడా లేదు, ఉన్నవన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు నాకు గోరింటాకు ఎట్లత్తమ్మా? ఓసిని గా, ఇంత దానికి మొహం అట్లా పెట్టాలానే, గోరింటాకు లేకపోతే ఏందే అట్లనే పోవచ్చుగా. లేదత్తమ్మా, నేను గోరింటాకు చాలా బాగా పెడతా అని నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. పెళ్లి కూతురు కూడా ఫోన్ చేసి మరీ చెప్పింది నువ్వే గోరింటాకు పెట్టాలి అని. హో అవునా, అయితే నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉందేమో చూడమని చెప్పు. అది కాదత్తమ్మా, ఆ గోరింటాకు నేనే స్పెషల్ గా రెడీ చేస్తాను, అది అప్పటికప్పుడు చేసి పెట్టేది కాదత్తమ్మా. ఛా, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకేం సమజైతలేదు అని బాధపడుతూ ఉంటే చూసిన సూర్యకాంతం, సరే సరే నువ్వేం బాధపడకు, నా దగ్గర ఒక గోరింటాకు చెట్టు ఉంది, గద్దీసుకొస్తానాగు, దాంతో నువ్వు అందరికీ గోరింటాకు పెట్టచ్చు అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్లి ఒక చిన్న మొక్క పట్టుకుని వచ్చింది. అది చూసిన చంద్రకాంతం, ఏందత్తమ్మా గోరింటాకు చెట్టని చెప్పి ఏమో మొక్కను పట్టుకొచ్చిండ్రు? గిది గోరింటాకు చెట్టేనే. గోరింటాకా? అది చూసిండ్రా, దాని ఆకులు తెంపి గోరింటాకు పెట్టుకుంటే చిట్కనేలు కూడా సరిపోదు. అవునా, ఏది ఒకసారి ఒక ఆకు తెంపి చూద్దాం పటు అని అంది. చంద్రకాంతం సరే అని ఆ మొక్కకి ఒక ఆకు తెంపింది. చంద్రకాంతం చూస్తూ ఉండగానే ఆమె ఆకు తెంపిన చోట ఇంకొక ఆకు వచ్చింది. అది చూసిన చంద్రకాంతం షాక్ అయ్యి, ఇదేందత్తమ్మా, మాయనా మంత్రమా, ఆకు తెంపించోటే మళ్ళీ ఆకు పుట్టింది? ఇది మ్యాజికల్ గోరింటాకు చెట్టు, ఇప్పుడు ఆ ఆకు ఏదన్నా గిన్నెలో వేసి చూడు అని అంది. ఆ ఆకుని ఒక బౌల్లో వేసింది. ఆకు వేసిన మరుక్షణమే ఆ బౌల్ గోరింటాకుతో నిండిపోయింది. అది చూసిన చంద్రకాంతం మళ్లీ షాక్ అయింది. అత్తమ్మా, ఇది నిజంగా మ్యాజికల్ గోరింటాకు చెట్టే, గిదివ్వండి, ఒక్క పెళ్లి కూతురికే కాదు గా పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ గోరింటాకు పెట్టేస్తా అని చెప్పి ఆ గోరింటాకు చెట్టు తీసుకుని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్లిపోయింది. 20వ తేదీ రానే వచ్చింది. చంద్రకాంతం పెళ్లికి వెళ్లి అందరికీ గోరింటాకు పెట్టి స్నేహితురాలి పెళ్లిలో ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వచ్చింది. సూర్యకాంతం, వచ్చావానే, పెళ్లి ఎట్లా జరిగింది? చాలా బాగా జరిగిందత్తమ్మా, పెళ్లికొచ్చిన వాళ్ళందరూ నా చేతే గోరింటాకు పెట్టించుకున్నారు. అవునా, సరే గా మొక్కేది? ఆ మొక్కన మా చిన్నమ్మ వాళ్ళ కూతురు తీసుకుపోయిందత్తమ్మా, వారం రోజుల్లో పట్టుకొచ్చిస్తుందంట. సరే పర్లేదులే. ఆమె వెళ్లగానే చంద్రకాంతం తన గదిలోకి వచ్చి తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుంచి మ్యాజికల్ గోరింటాకు మొక్కని బయటకు తీసింది. ఆ మొక్కను చూస్తూ, నిన్ను చెల్ల తీసుకుపోయిందని అబద్ధం చెప్పిన, ఎందుకో తెలుసా, నీతో నేను రకరకాల వెరైటీస్ గోరింటాకు తయారు చేసి మార్కెట్లో అమ్ముకొని డబ్బు సంపాదిస్తాను, రేపటి నుంచే గా పనిలో ఉంటాను అని అనుకుని ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయింది. తెల్లారి నుంచే తాను అనుకున్న పని మొదలు పెట్టింది. సూర్యకాంతానికి తెలియకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా గోరింటాకు తయారు చేస్తూ అమ్ముతూ ఉండేది. అది కొన్న వాళ్లంతా చాలా బాగుంది, ఎర్రగా పండుతుంది అని మళ్లీ మళ్లీ చంద్రకాంతం దగ్గర తీసుకుంటూ ఉన్నారు. ఒకరోజు, ఒక్క గోరింటాకే కాదు, మనం అమ్మేది చేతులకు పెట్టుకుంటే అది మెరిసిపోవాలి, దెబ్బకి పెద్ద పెద్ద కంపెనీలన్నీ దివాలా తీయాలి, వేరే వేరే ఆకుల్ని కలిపి కొత్తగా ట్రై చేద్దాం అని అనుకుని గోరింటాకుతో పాటు వేరే మొక్కల ఆకుల్ని కలిపి తయారు చేస్తూ ఉంది. మొదట్లో అవి కూడా బానే ఉన్నాయి. అది చూసి, ఇది సూపర్ సక్సెస్ అయింది, ఇప్పుడు ఇంకా బెటర్ చేద్దాం అని అనుకుని కనిపించిన ఆకునెల్లా వేసి గోరింటాకు తయారు చేసి ఊర్లో వాళ్ళందరికీ అమ్మింది. వచ్చిన డబ్బు లెక్క పెట్టుకుంటూ, చిన్న మొక్కతోటి ఇంత సంపాదన వచ్చింది, మా అత్తకి కొంచెం కూడా దిమాక్ లేదు, డబ్బులిచ్చే చెట్టుని ఇంట్లో పెట్టుకుని దాసుకుంటది అని అనుకుంటూ అత్తని తిట్టుకుంటూ వచ్చిన డబ్బు చూసి ఆనందపడుతూ ఉంది.
అంతలోనే ఆమె దగ్గర గోరింటాకు కొన్న ఆడవాళ్లందరూ చంద్రకాంతం ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉన్నారు. వాళ్ల అరుపులకి బయటికి వచ్చిన సూర్యకాంతం, ఏమైందమ్మా, ఎందుకు అట్లా అరుస్తున్నారు? ఏమైందేంటమ్మా, ఏమైంది? నీ కోడలు మంచి గోరింటాకని చెప్పి దురద గుండాకు వేసిన గోరింటాకు ఇచ్చింది, గది పెట్టుకొని గీకితే ఇగో చూడు బొబ్బలెట్లొచ్చినాయో అని అందరూ వాళ్ల వాళ్ల చేతుల్ని చూపిస్తూ గోక్కుంటూ ఉన్నారు. అది చూసి జరిగిందేంటో సూర్యకాంతం అంతా గ్రహించి వాళ్ల బొబ్బలు తగ్గేందుకు మందు ఇచ్చి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి పంపించింది. తలుపు చాటికి ఉండి అంతా చూసిన చంద్రకాంతం అత్త ఏమంటుందో అని భయపడుతూ ఉంది. చిన్నమ్మ కూతురు మొక్క తీసుకుందని చెప్పి నువ్వు చేసిన నిర్వాకం ఇదానే? చిచ్చి, ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి ఇంతేనానే? కుక్కకి రాయి గట్టినా తోక సక్కగుంటదా? బొబ్బలొచ్చినాయి కాబట్టి సరిపోయింది, ఇంకేమైనా అయ్యుంటే ఏమయ్యేది? క్షమించండమ్మా, నేను అంత దూరం ఆలోచించలేదు. ముందు గా మొక్కను తెచ్చిపో, ఇంకొక్కసారి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను కాపాడేదే లేదు అని చెప్పి తన దగ్గర నుంచి ఆ మ్యాజికల్ మొక్క తీసుకుంది. అమ్మయ్యా, అయ్యిందేదో అయిందిలే.